రెండో దశలోని రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. అందువలన మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుచున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి. ఓర్పుతో పాటు ఏం కావాలంట? విశ్వాసంతో పాటు ఏం కావాలంట? ఓర్పు. విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు, విశ్వాసంతో పాటు ఓర్పు. హెబ్రూయుల 6:12 చదవమ్మా. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారు. అంటే వాగ్దానము కావాలంటే విశ్వాసంతో పాటు ఏం కావాలంట? అబ్రహాము గురించి చెప్తున్నాడు ఇక్కడ. అబ్రహాముకి అది నెరవేరడానికి కారణం, అబ్రహాముకి విశ్వాసంతో పాటు ఏముందంట? సారాకి విశ్వాసంతో పాటు ఏముందంట? ఓర్పు. ఈరోజు మీ అందరికీ విశ్వాసంతో పాటు గొప్ప ఓర్పు కలుగునుగాక. దట్ విల్ బ్రింగ్ ద ప్రామిస్ టు కమ్ టు పాస్. అందుకే ఇది అందరికీ కాదంట, ఇది ఎవరికో తెలుసా? విశ్వాసము దేవుడు ఉన్నాడని, ఆయన్ని జాగ్రత్తగా వెతుకువానికి ఫలము దయచేవాడని తెలిసినోడికే విశ్వాసం. అందరికీ కాదు విశ్వాసం. నీవు జాగ్రత్తగా వెతికితే తప్పకుండా ఆయన ఫలము దయచేయవాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థించావో అప్పుడే ఫిక్స్ అయిపోయి నీకు మార్గం సరళం చేశాను అన్నాడు దేవుడు. ఆయన వెతుకువానికి ఫలము దయచేయవాడు. ఇది తెలిసిన వాళ్ళు ఆయన వెంబడించాలి, లేకపోతే టైం వేస్ట్ చేసుకోక. పక్కన వాళ్ళు చెప్పు, ఆయన ఫలము దయచేయవాడని తెలిస్తేనే వెంబడించి, లేకపోతే సమయం వేస్ట్ చేసుకోకని చెప్పండి. ఆల్రైట్, ఇప్పుడు విశ్వాసం ఎలా వస్తుంది? రోమీయులు 10:16-18. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. అదేంటది విశ్వాసం ఎలా వస్తుందంట? వినడం ద్వారా. మరి ఐగుప్తీయులు మోషే చెప్పిన మాటలు రోజు విన్నారా లేదా? విన్నారా లేదా? విన్నారా. విని కానానికి వెళ్ళారా? వెళ్ళలేదు. మరి విశ్వాసం ఏమైనట్టు? ఏమైనట్టు పరిపూర్ణము కాని విశ్వాసం, మృతమైన. ఎన్ని రకాల అర్థమయ్యా లేదా? సిదర్నా పౌలు అంటాడు, మీది పాలు తాగు విశ్వాసం అంటాడు. ఎంతకాలమని పాలు ఇస్తాం మేము? కొంచెం ఎదగాల, కొంచెం ఎదగాల. ఎదగాలంటే ఎలాగా? చూడండి, వీళ్ళందరూ విన్నారంట, వినుట క్రీస్తు గురించి మాట వల్ల కలుగును. చదవండి 18. అయినను నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా? విన్నారు కదా, వారి స్వరము భూలోకమంది అంతటికిని, వారి మాటలు భూదిగంతముల వరకును బయలువెళ్ళాను. ఇజ్రాయేలీలు విన్నారు, ఆ మాటలు విన్నారు, అందరికీ తెలుసు దేవుడు విడిపించాడని, కానీ కానాను వెళ్ళలేకపోయారు. అంటే విన్న విశ్వాసం ఫెయిల్ అయిందా లేదా? ఫెయిల్ అయింది. విన్న విశ్వాసం ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు వాక్యం విన్నారా లేదా? అన్ని కలపాలా లేదా? రైట్, యాడ్ టు యువర్ ఫెయిత్. నాట్ జస్ట్ హియరింగ్, యాడ్ టు యువర్ ఫెయిత్. విన్న విశ్వాసానికి ఎన్ని కలపాలా? హెబ్రూలు 3:7-8. విశ్వాసం ఎప్పుడెప్పుడు ఫెయిల్ అవుతుంది చూద్దాం. ఒకవేళ సద్గుణం గురించి ప్రార్థన చేసుకోవట్లేదు అనుకోండి, నీ విశ్వాసం ఉండి ఏం జరుగుతుందో చూద్దాం. చదవమ్మా హెబ్రూలు 3:7-8. మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినినేడలా అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. ఒక్కొక్కసారి విశ్వాసం ఉన్న వాక్యం ఎందుకు నెరవేరదంటే హృదయం ఏమైపోతుందంట? కఠినమైపోతుందంట. అంటే అనేక మంది విశ్వాసం ఉంది కానీ హృదయం ఎలా ఉంది? పక్కన చెప్పు, నీ హృదయం ఎలా ఉందని. ఇజ్ ఇట్ సాఫ్ట్ ఆర్ ఇజ్ ఇట్ హార్డ్? దే నో ద బైబుల్, క్రైస్తవులే, కానీ కఠినం. కొత్తది దానితే నమ్మరు, అదే పాత పాతయే పట్టుకుంటారు. చూద్దాం హెబ్రూయులు 3:12. ఎంతమంది నా హృదయం కఠినం అవ్వకుండా ఉండాలనుకుంటున్నారు? రైట్, లెట్ అస్ సీ దిస్. చదవమ్మా 3:12. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినినేడలా, నేడు మీరు శబ్దం వినినేడలా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను. కనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండా. దేని వల్ల హృదయం కఠినమవుతుందంట? పాపం వల్ల. అంటే క్రియలు లేకుండా నీ పాపాలన్నీ తీసేసి దేవుని నీతిమంతుడిగా చేశాడు. ఇప్పుడు నువ్వు పాపము చేయకూడదని నువ్వు బలంగా ప్రార్థన చేసుకోవాలా లేదా? ఒకవేళ చేసుకోకపోతే సున్నితమైన నీ హృదయం ఏమైపోతుంది? దాని ద్వారా ఏమవుతుంది? ఆ వాగ్దానం పట్ల నీ హృదయం కఠినం అవ్వకుండా సారంగా ఉంటుంది, పంట తింటావు. హెబ్రూయులు 3:18-19. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేశాను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. ఇప్పుడు ఒక మాట ఉంటది, 3:13 చదువమ్మా. నేడు మీరు ఆయన శబ్దమును వినినేడలా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను. కనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు. ఆగండి, ఇప్పుడు కఠినపరచబడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలా?
పాపం చేయకూడదు. పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలా చూడండి. కనుప కట్టినపరచు పుడుకున్నట్లు నేడు అన్నబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొని. అంటే చాలా పెద్ద తాళపు చేస్తున్నాను, అందరూ అలా చేయపోయి పట్టుకుందరు కానీ తాళపు చేయ ఏంటి. ఇప్పుడు ఇక్కడ పాపం చేయొద్దు చేయొద్దు అని చెప్తే పాపం చేస్తూ ఉంటున్నాను సంవత్సరం, 2 సంవత్సరాలు బట్టి పాపం పోట్లే. కృప పాపం పోయింది, కరెక్ట్, నీతిమంతుడివే, కానీ అయినా బలహీనతలు పోట్లే. ఎలా పోతుందని చెప్తున్నాడు ఇక్కడ. ఎలా పోతుంది ఇది పోవాలంటే పాపం వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడనో కఠినపరుచుకున్నట్లు పాపం వదిలేయండి, భ్రమ వదిలేయండి. నేడు అను సమయం ఉండగానే ఏం చేయాలంట, ప్రతి దినము ఒకనికొకడు. అంటే నీవు వాక్యం ఎప్పుడు చదవాలా, ప్రతిరోజు. ప్రార్థన ఎప్పుడు చేయాలా, అటువంటి వారి హృదయం కఠినపడకుండా ఫలాన్ని ఇస్తా. ఇప్పుడు అర్థమైందా, ఏదైనా సరే జయించాలంటే నేడు అనబడిన సమయం ఉండగానే ఎప్పుడు చేయాలంట, ఎవ్రీడే. సైతానుడికి తెలుసు, నువ్వు ప్రతిరోజు ఆ వాక్యాన్ని చదివితే, ప్రతిరోజు ఆ ప్రార్థన చేస్తే నీ హృదయం సున్నితముగా ఉండి కఠినపరచకుండా వాగ్దానాలన్నీ నెరవేరుతాయని దేవుడికి తెలుసు అని అపవాదికి తెలుసు, దేవుడికి తెలుసు. అందుకే దేవుడు అంటాడు నేడు అని తెలుపడం ప్రతి దినము, లేకపోతే కఠినమైపోయి నెమ్మదిగా మళ్ళీ పడిపోతావు. మళ్ళీ లేగుతావు కరెక్ట్, మళ్ళీ పడిపోతావు, కానీ దానివల్ల టైం వేస్ట్ అవుతుందా లేదా, వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. అందరూ ప్రతి దినము అనండి. అందుకే నువ్వు ఒకసారి ప్రతి దినము ఉండాలంటే, ఎందుకంటే దేవుడు సడన్గా ఏం చేస్తాడో తెలియదు, ఏ రీతికి ఆశీర్దిస్తాడో తెలియదు. ఆయన జాగ్రత్తగా వెతుకువానికి తప్పకుండా ఫలము ప్రతి దినము అనండి. ఇది కాడి పెట్టుకోవాలంట, కాడి దేవుడు పెట్టడు, ఈ కాడి నువ్వే పక్కన చెప్పి, ఈ కాడి నువ్వే పెట్టుకోవాలన్నాడు. కొన్ని కాళ్ళు నువ్వే పెట్టుకోవాలా, దేవుడు పెట్టడు కొన్ని కాళ్ళు, ఎందుకంటే ఆయన ఒకళ్ళ చిత్తాన్ని, ఆయన ఒకళ్ళ చిత్తం మీద ఆధిపత్యం చేయడు. నువ్వు ఆయన అడగాలి నీ చిత్తమే జరుగును గాక అని. అందరూ ఈరోజు ధ్యానించండి, ప్రభువా నా హృదయం కఠిన పడుకోకుండా ప్రతిరోజు నేను నిన్ను లోతుగా ధ్యానించి ఈ వాగ్దాలు నెరవేర్చుకోవాలని ప్రార్థించుకోండి. అందరూ ప్రతిరోజు ఒకరికొకరు నీ భార్యకు చెప్పాలంటే, ఏమే ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోలేదే, వంట వండుతాను, నువ్వు ప్రేయర్ చేసుకోవాలి. ఒకరికొకరు చెప్పుకోవాలండి ఈరోజు. నీ భార్య భర్తకు చెప్పాలి, పిల్లలకు చెప్పాలి, అరే నువ్వు ప్రేయర్ చేసుకోవట్లేదురా, ప్రేయర్ చేసుకో, బైబిల్ చదువుకో. ప్రతిరోజు ఎవ్రీ డే హ్యాబిట్, ఎవ్రీ డే యూ షుడ్ టెల్, హెల్ప్ సంబడి, యూనో, బ్లెస్ సంబడి. చెల్లమ్మా నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు, నువ్వు చేసుకో అమ్మా అని ఒకరికొకరు హెచ్చరించుకోవాలంట, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలంట. ప్రతి దినము ఎవ్రీ డే దోస్ హూ డస్ ఎవ్రీ డే. నీ హృదయం ఎన్నడూ కఠిన మొదలు సైతానుడు ఈరోజు పెళ్ళో రేపు పొద్దున బిజీయో ఏదో ఒకటి పెట్టి నీ ప్రతిరోజు నీ హృదయాన్ని సిద్ధపడవకుండా నీ విశ్వాసాన్ని విత్తనంగానే ఉంచుదామని చూస్తున్నాడు. అన్ని విషయాల్లో నువ్వు ప్రార్థించాలి, ప్రభువా నా సద్గుణము, నాకు ఇదిగో ఓర్పు, సహనము, భక్తి, ఇవన్నీ కావాలి. ఎవ్రీ డే ప్రతి దినము నీ హృదయము కఠినపరచబడుకుండాలంటే ప్రతి దినము ఇదిగో ఏసావు ప్రతిరోజు ధ్యానించేవాడు కాదు, అడవిల్లోకి వెళ్ళిపోయి రోజులు అడవిలో గడిపేవాడు. అందుకే అతని హృదయము కఠినమైపోయింది. ప్రతిరోజు ధ్యానించే సామర్థ్యముని కోల్పోయాడు. అబ్రహాము ప్రతిరోజు ధ్యానించేవాడు, ఇస్సాకు ధ్యానించేవాడు, యాకోబు సమయాన్ని వృధా చేసుకున్నాడు, పేతురు ప్రతిరోజు ధ్యానించడం నేర్చుకుని బండయ్యాడు, అంతకుముందు ఒక గంట కూడా ప్రార్థన చేయలేకపోయాడు పేతురు. పౌలైతే ప్రతిరోజు ధ్యానించి విశ్వాసం అనే యాత్రను తుదముట్టించాడు, వాగ్దానాలను నెరవేర్చుకున్నాడు. పాల్ కేమ్ టు పాస్. ఇదిగో తండ్రి ఈరోజు వారి హృదయాలను వాగ్దానాలు నెరవేర్చడం కోసం సిద్ధపరుస్తున్నావు నాయన. నజరేయ యేసయ్యా, ఈ వాగ్దానాలని వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి విశ్వాసము నువ్వు కలిగి ఉండాలా, ఎలాగ నీవు సిద్ధపరచుకోవాలని హృదయాన్ని సిద్ధపరచాడు ఈరోజు. గొప్ప వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చు దేవుడు నజరేయ యేసయ్యా. ఇదిగో తండ్రి, ఎవరైతే వారి కుడి హస్తం అక్కడ పెట్టుకున్నారో ఈ వాగ్దానం నెరవేర్చడానికి ఇదిగో వారు అనుదినము నీ సన్నిధిలో వేడుకోవడానికి, ఈ గుణాలు కలిగి ఉండడానికి కూడా వారు సిద్ధపడుతున్నారు ఈరోజు. ఎవరైతే ఈరోజు నిర్ణయాలు తీసుకుంటున్నారో ఇవి అంతము వరకు జీవితాంతము వారు ఆశీర్వాదాలతో ఉండే కృప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నారు. నాజరేయుడనే యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.